ఒకసారి కాంగ్రెస్ జోష్ణ గారు, ఒకసారి కాంగ్రెస్ శ్రీ కాంగ్రెస్ నాయకులు అధికార ప్రతినిధి అయోధ్య రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అయోధ్య రెడ్డి గారు, ఓవరాల్ గా చూడండి, ఇదేదో సెంటర్ కి స్టేట్ కి మధ్య రాజకీయ పరంగా జరుగుతున్న రగడ మాదిరి తయారైంది. ఎండ్ ఆఫ్ ద డే మనకు ఏ రోజు పొద్దున వాట్సాప్ ఓపెన్ చేస్తే ఎక్కడ ఏ ధాన్యం కుప్ప మీద రైతు ప్రాణం విడిచాడా అనే వార్త చూడాల్సి వస్తుందన్న భయంతో ఉన్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో అయితే ఉంది. 4 రోజులు కాలేదు, ఈరోజు పొద్దునే ఇంకో రైతు ధాన్యం కుప్ప మీద ప్రాణం వదిలాడు. ఏంటి ఇది, సొల్యూషన్ లేదా ఈ సమస్యకి? ఎవరు అడ్రస్ చేయడానికి కేంద్రం దిగి రావాలా, రాష్ట్రం దిగి రావాలా, లేదా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని ముందర రైతును బతికించిన తర్వాత ధాన్యం కొనే సంగతి చూడాలా? వాసు గారు, ముందుగా సివిఆర్ ప్రేక్షకులకు, ఛానల్లో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారాలు. ముందు టిఆర్ఎస్ ప్రతినిధిగా ఉన్న శ్రీనివాస్ గారు కానీ, బీజేపీ ప్రతినిధిగా ఉన్న గురువాన్న గారు కానీ, కొంచెం మీరు ఒక నిమిషం పార్టీ ప్రతినిధులు అన్న ఒక నిమిషాన్ని పక్కన పెట్టి, నేను మీరు మాట్లాడలేదు ఎట్లా, మీకు అధికారము లేకపోతే మీకు కావాల్సింది రాజకీయాలు తప్ప రైతులు అనేది మీకు ఏ కోశాన ఉన్నట్టు మాకు కనపట్లేదు మాట్లాడుతుంది. ఒక్కసారి మీరు ఏ ఊరికి పోతారో పోదాం, మనం 100 విషయాలు ఉంది కదా మీ ఇష్టం. ఒకవేళ భద్ర శ్రీనివాస్ గారికి గ్రామీణ నేపథ్యం ఉంది తెలుసు నాకు, కొంత గురువన్న కూడా కొంత సరౌండింగ్స్ లో ఉన్నది గ్రామీణ నేపథ్యం, వాళ్ళ ఊరికి పోదామా లేదు మా ఊరికి వస్తారా లేకపోతే ఇంకెవరైనా ఊరికి పోదామా? మీరు, నేను బీజేపీ ప్రతినిధిని, నేను మీ ఒడ్లను కొనిపించినా అని చెప్పి వస్తే మీరు మా రైతులతో తిట్లు పడకుంటున్నాం, కొంచెం వాళ్ళు ఎక్కడైనా ఫెరోషియస్ గా కడుపు మండినో గుండె మండిన రైతుతో దెబ్బ తిరగకుండా వస్తే మంచిది. చూద్దాం ఇవాళ పరిస్థితి అక్కడ అట్లా ఉంది అక్కడ గ్రామాలకు. మీరు నిజంగానే ఒక్క నిమిషం మేము రాజకీయ పార్టీ ప్రతినిధులం అని మర్చిపోయి ఒక సామాన్య మనిషిగాని మాట్లాడితే కూడా గుండె చెరువు కాక మనదు వాసు గారు. అక్కడ ఇక్కడ రైతు పండించడమే చాలా పెద్ద కష్టం, పండించిన ధాన్యాన్ని కొనలేని అసమర్థులు ఎలా అధికారంలో ఉన్నది ఇక్కడ రాష్ట్రంలో కానీ ఇక్కడ కేంద్రంలో కానీ, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు మాట్లాడుకోకుండా నిజంగానే బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గ్రామానికో ఒక లేకపోతే ఒక సెంటర్కో ఒక మండలానికో ఒక ప్రతినిధిని పెట్టుకుని మేము ఇక్కడ ఇబ్బంది ఉంది ఈ రైతు కొనుక్కుంటున్నాం కొనకపోతే కొనిపిస్తాము అని చెప్తే బాగుండేది. లేదు నిజంగానే శ్రీనివాస్ గారు కంటే మేము 100 విషయాలు చెప్తాం, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇవన్నీ ఇచ్చిపెట్టే రైతు బోర్డులు ఆనే ఉన్నాయి. మీరు 10% కూడా కొనుక్కోలేదు, మీరు ఇక్కడ పోతే చూడండి 1200-1300 రూపాయలకి ప్రైవేట్ మిల్లర్లు కొంటున్నారు. మరి ప్రైవేట్ మిల్లర్లు కొన్న వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి సమాధానం చెప్పాల్సిన అవసరం పరిస్థితున్నా సరే లేదా? ఇవాళ మనం చూస్తున్నాం రైస్ మిల్లులు మూత చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న రైస్ మిల్లులు, ఇవాళ మళ్ళీ కొత్త రైస్ మిల్లు కొందామని. ఒక్క నిమిషం అయోధ్య రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఒక చిన్న సబ్మిషన్ మన గురువారెడ్డి గారికి, జ్యోష్ణ గారికి. మీ ఫోన్స్ మీరు వర్టికల్ గా పెట్టుకున్నారు, హారిజంటల్ గా పెట్టుకుంటే కొంచెం ఫ్రేమ్ పర్ఫెక్ట్ ఫ్రేమ్ వస్తుంది, కైండ్లీ అండి కొద్దిగా. మీరు గురువారెడ్డి గారు, జ్యోష్ణ గారు ఇద్దరు హారిజంటల్ గా ఫోన్ అడ్జస్ట్ చేసుకోండి. రైట్, అయోధ్య రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఇవాళ ఒక గ్రామానికి మెంబర్షిప్ డ్రైవ్ రాగానే లేకపోతే పార్టీ ఎలక్షన్ రాగానే ప్రతిపక్షని గాలబెట్టారు టీఆర్ఎస్ ఇన్ఛార్జ్, ఇప్పుడు బూత్ కు ఎమ్మెల్యే అని ఇన్ఛార్జ్ నేస్తారు. ఇవాళ ఒక ఒక ధాన్యం సెంటర్ కు ఇన్ఛార్జ్ నేస్తే ఏ ప్రోగ్రామ్ ఇలక్షన్ నిజంగా రైతుల మీద ఉన్నది. ఇవాళ దాదాపు రైతులు ఎక్కడెక్కడ నడుచుకుంటున్నారు, ఇక్కడ ఢిల్లీలో ఉన్న రైతులకు ఇస్తామంటూ సంతోషం, ఇక్కడ తెలంగాణలో ఒడ్లు కొనకపోతే రైతు కుప్పల మీద ధాన్యం పడి చస్తుంటే ఒక్కరి కదా 1 రూపాయి ఇస్తామని ఎందుకంటే ఎందుకు మాట్లాడదు వాళ్ళ గురించి? తర్వాత ఇవాళ 40 లక్షలు కొన్నారా, 20 లక్షలు కొన్నారా, మీ దొంగ లెక్కలు ఎవరు చూపిస్తారు ఏంటి అనేది ఒక నిమిషం పక్కన పెడితే, ఇవాళ ఏ ఊర్లైనా సంపూర్ణంగా రైతుల దగ్గర మీరు ధాన్యం సేకరించిందా, ఏ ఊరన్నా కంప్లీట్ అయిందా? లేదు, కనీసం 10% దాటినా చూద్దాం ఎవరికన్నా పోతే. ఎక్కడికక్కడ రైతుల కళ్ళాలి ఉన్నాయి, ఇంతకుముందు జ్యోష్ణ గారు చెప్పారు రోడ్ల మీద ఉన్నాయి అనేది. రోడ్ల మీద ఒక దగ్గర కాదు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న చిన్న బీటీ రోడ్లు కూడా ఊళ్ళతో నిండిపోయినాయి. ఇవాళ మొత్తం భారతదేశం అనేది ఒకప్పుడు తిండి ధాన్యాగారం, ఇవాళ తిండి లేక చస్తుంటే, ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి వల్ల ప్రాజెక్టులు కానీ విద్యుత్ ప్రాజెక్టులు కానీ సాగునీటి ప్రాజెక్టులు కానీ తీసుకున్న ఇతర చర్యలు కానీ ఇవాళ ధాన్యం మిగులుకు పరిస్థితికి వస్తే కనీసం కొనాలన్న సోయలేదు, కొనడం చేత కాని దడ్డమ్మ ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నాయి, రాష్ట్రంలో ఉంది. ఇవాళ రైతుల దగ్గరికి పోయి ముఖం పెట్టుకొని కనీసం మేము ఈ పని చేస్తాము అని చెప్పుకునే స్థాయిలో కూడా ఈ ప్రభుత్వాలు లేవు. కాకపోతే ఏం చేస్తుంది, బీజేపీ అక్కడ రాగానే టీఆర్ఎస్ అక్కడ రాగానే బీజేపీ పరస్పర రాజకీయం తప్ప రైతులకు ఎట్లా మేలు చేద్దామని ఒక్క క్షణమన్నా వాళ్ళకు ఒక ఆలోచన ఉన్నట్టు కనపడి చర్చలు కూడా చూస్తున్నాం. బీజేపీల మీద టీఆర్ఎస్ మీద బీజేపీ తింటున్నారు,
మేము ఒడ్లు ఇవాళ కంప్లీట్ కొంటాము. ఇవాళ వానాకాలం ఒడ్లు ఆల్రెడీ వచ్చి ఇప్పటి 40 రోజుల నుంచి వచ్చి పడ్డాయి. మధ్యలో ముసుగులు వచ్చినాయి, మొలకలు వచ్చినాయి. రైతుల మీద వాడు ఎక్కడికక్కడ రైతుల మీద కళ్ళాల మీదనే ఒడ్ల కుప్పల మీదనే గుండెలాగి చచ్చిపోతున్నారు. కనీసం కనికరం లేదు టీఆర్ఎస్ నాయకులకు కానీ బీజేపీ నాయకులకు కానీ. మేము ఒడ్లు కొంటామండి, లేకపోతే కొనకపోతే మేము ఇన్ఛార్జ్ చేస్తాం. ఒక జిల్లాకు ఇన్ఛార్జ్లు, జిల్లాకు రాష్ట్ర నాయకుడిని, మండలానికి ఒక జిల్లా నాయకుడిని, లేకపోతే ఒక ఎక్కడెక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ చూసుకుంటే రైతులకు ఇబ్బంది కాకుండా మేము కొంటాము అనే ఒక క్షణమన్నా మీరు ఆలోచిస్తారా? అది ఆలోచించకుండా ఒకరి మీద ఒకరు తిట్టున్నారు, తిట్టుబడి అవతల పడుతున్నారు. దీన్ని ఇవాళ నిజంగా టీఆర్ఎస్ నాయకులకు మొత్తం ఒడ్డు కొనిపించాలి. వాళ్ళు బాగా త్యాగశీలు కానీ మనం పరిస్థితి చెప్పింది ఎదగమంటే ఇవాళ ఒడ్డు రైతులు కొనకున్నా సరే కానీ వాళ్ళని బైకాట్ చేసిస్తాం. ఇవాళ ఈడీ కేసులు ఉన్నాయని కేటీఆర్ మీద 3000 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈడీ కేసుల నుంచి బయట పెట్టడానికి వస్తాడు, బయట పెట్టుకోవడానికి దాన్ని బయట పడడానికి మొత్తం పార్లమెంట్ బైకాట్ చేసిస్తారు. ఇలా నిజంగా దమ్ము ధైర్యం ఉంది కదా? మేము ఒడ్డు కొనకపోతే రాజీనామా చేస్తామని అయ్యుద్ రెడ్డి గారు అంటే ఆ ఇష్యూస్ అన్ని తర్వాత చూసుకోవచ్చు. ఏంటంటే అయోధ్య రెడ్డి గారు ఆ ఇష్యూస్ అన్ని పొలిటికల్ గా ఉండే ఇష్యూస్ అన్ని అయోధ్య రెడ్డి గారు పొలిటికల్ గా ఉండే ఇష్యూస్ అన్ని తర్వాత చూసుకొని ముందర రైతు ప్రాణం నిలిపే దిశగా ఏం చేయాలి? భూములు సంపాదించుకోవడానికి, ఆస్తు సంపాదించుకోవడానికి, ఆ బట్టలు పెట్టుకోవడానికి ఒడ్లు కొనిపిస్తాం మేము. ఒడ్ల దగ్గరికి వచ్చి మేము ఎట్టి అయోధ్య రెడ్డి గారు వినిపిస్తుందా? అయోధ్య రెడ్డి గారు అయోధ్య రెడ్డి గారు వినిపిస్తుందా? అయోధ్య రెడ్డి గారు సరే పొలిటికల్ గా వాళ్ళిద్దరి మధ్య ఉన్న టసిల్ పక్కన పెడితే ముందర అర్జెంట్ గా రైతు ప్రాణం కాపాడటానికి ఏదైనా మెజర్స్ తీసుకోవాలి కదా. ఆ దిశగా కాంగ్రెస్ పర్సెప్షన్ ఏంటి? కాంగ్రెస్ చేసే డిమాండ్ ఏంటి? మేము వెంటనే ఎక్కడ ఏ గ్రామాల వారిగా ఒక కమిటీలు అయ్యండి, అధికారుల కమిటీలు ఇస్తారా? మీరు పార్టీ కమిటీలు వేసినా సరే రైతులకు ఇబ్బంది కాకుండా చూడండి, కళ్ళాల వారిగా పండిన ధాన్యాన్ని పూర్తిగా కొనేటట్టు చూడండి. రైట్, ముందు వానకాలంలో పండిన రైతుల ఒడ్లను పూర్తిగా కొనేటట్టుగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సవినయంగా మీ రాజకీయాలు మీరు కొనుక్కొని చావండి, మాకు అభ్యంతరం లేదు. రైతులను చావకుండా కాపాడండి మాత్రమే మేము కోరుకుంటున్నాం. రైట్, ఒకసారి కోటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వర గారు చూస్తున్నారు అంటే బీజేపీ టీఆర్ఎస్ పరస్పరం అభియోగాలు ఆరోపణలు విమర్శలు చేసుకుంటున్నాయి కానీ 2 రోజులు